हाय अंडी नमस्ते वेलकम टू माय चैनल स्मार्ट लक्की जोड़ी मोन संडे मेम मम्म वालूरम कदा अच्छे लाइव चसा असल अंदक वेला अम्मवारी गुड़ी अगर कंस्ट्रक्षन अवतनी अड़े द्वारा पेड़ अभी स्पॉन्सर्ड मनम सो अंदकनी आड़पील रावाली अंदकनी वेलाम गुड़ वे रोड मध्य अंटे रोड की मूल की उड़ेदी इकड़ सिक्स वे अट बहुश सिक्स वे एट वे चैर अंदकन ची अम्मवारी गुड़ी तीसरी अम्मवारी पक्ना और चेडला वेसी इकड प्रतिष्ठापार इपड़ कदा अम्मवर अला षेड अम्मवारी इकड़ पटोर आ गुड़ पात गुड़ तीसर काबटी कड़ी कंस्ट्रक्षन इला अम्मवारी इकड़ पेटना पूजल अभी इपटाला जो अलगे इवे देवी नवरात्र कदा सो अंदकनी पक्ने मंडपा एर्पाटु चेशारु आ पक्कन पेट्टी ई पक्कन उंदी कदा ओक मंडपं कनिपिस्तुंदी इंदुलो अम्मवारिनी पेट्टी ई नवरात्रुलु पूजलु चेस्तुन्नारंडि इप्पुडैते मनकि कंस्ट्रक्षन अवुतुन्न गुडिकि मेन द्वारं अन्नमाट लोपल गर्भगुडिलो उंटुंदि कदा आ द्वारान्नि मा अन्नय्य इस्तुन्नारु अदि ग्रानैट तो चेसिन रायंटंडि अदि 70,000 वरकु पडिंदंट कास्ट सो अदि मा अन्नय्य स्पॉन्सर् चेशारु अंदुकने वेल्लामु అలాగే గర్భగుడి తర్వాత ఇంకొక ద్వారం కూడా ఉంది ఆ ద్వారం వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారండి సేమ్ అది కూడా అంతే కాస్ట్ అయ్యింది అన్నయ్య వాళ్ళు పెద్దన్నయ్య అని చెప్పి మా పెద్దమ్మ వాళ్ళ పెద్ద అబ్బాయి మా రాజారెడ్డి అన్నయ్య ఆయన ఈ గుడికి ప్రెసిడెంట్ గా ఉన్నారు మామూలుగా అయితే చిన్నగా కడదామని చెప్పి అనుకున్నారంట గుడి కానీ స్టార్ట్ చేస్తున్న కొద్దీ చందాలు చాలా మంది ఇస్తున్నారంట స్పాన్సర్ చేసే వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు అలాగే ఒక ఆయన అయితే 1 కోటి రూపాయల వరకు కూడా పెడతాను అమ్మవారి గుడి నేనే చూసుకుంటాను మొత్తం అని చెప్పి కూడా అన్నారంట సో అందుకని చెప్పి ఇంకా అలా అలా కొంచెం కొంచెంగా పెద్దదిగా అమ్మవారి గుడిని కడుతున్నారు స్పాన్సర్స్ వస్తున్నారు కాబట్టి ఫస్ట్ అయితే ఇప్పుడు లోపల కనిపిస్తుంది కదా అదే గర్భగుడి అండి అక్కడ మెయిన్ ద్వారాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ మెయిన్ ద్వారం దగ్గర వచ్చేసి గ్రిల్స్ మాత్రమే ఉంటాయి మన ఆదివారం విజయదశమి చాలా మంచి గడియాలంటండి విజయదశమి రోజు ఏ పని అయినా సరే మొదలు పెడితే చాలా మంచిదంట అందుకని ఆ రోజు ద్వారాన్ని పెట్టడానికి ముహూర్తం అనేది చూశారు మధ్యాహ్నం కరెక్ట్ గా 1-2 మధ్యలో అనుకుంటాం ఇక్కడ వచ్చేసి మా అమ్మ నాన్న అలాగే అన్నయ్య వదిన నవధాన్యాలు అవి వేస్తున్నారండి ద్వారాన్ని పెట్టే ముందు అక్కడ ఒక చిన్న హాల్ చేశారు ఆ హాల్ లో నవధాన్యాలు రాగి వెండి ఇత్తడి అని ఇలా ఉంటాయి కదా చిన్న చిన్న కాయిన్స్ లాంటివి సో అవి అటితో పాటు ఒక చిన్న బంగారు ఉంగరాన్ని కూడా వేశారు అవన్నీ వేసిన తర్వాత అప్పుడు ఈ ద్వారాన్ని దాని పైకి జరిపారండి అది చాలా బరువు ఉంది అసలు కదపడం చాలా కష్టమైపోయింది ఎక్కువ మంది ఉండపట్టి చాలా కష్టంగా వాటిని మూవ్ చేసుకుంటూ అక్కడ పెట్టారు మామూలుగా అయితే క్రేన్స్ రావాలంట వాటిని మూవ్ చేయడానికి ఈ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారండి ఇక్కడ శ్రావణ మాసాల్లో చాలా బాగా చేస్తారు జాతర అప్పుడు వారాల పండుగని ఆదివారం పూట చేస్తారు పంటలు వర్షాలవి బాగా పడి పంటలు బాగా పండాలి అని చెప్పి అప్పుడు జాతర చేస్తారు బట్ ఈ ఇయర్ చేయలేదు ఎందుకంటే మనందరికీ తెలిసిందే కదా ప్రెజెంట్ ఉన్న కోవిడ్ సిచువేషన్ వల్ల ఈ ఇయర్ చేయలేకపోయారు అలాగే దేవి నవరాత్రుల్లో కూడా అమ్మవారికి 9 రోజులు పూజలు చేసిన తర్వాత విజయదశమి అయిపోయిన తర్వాత ఈ రోజు కూడా అమ్మవారిని ఊరేగిస్తారండి ఊరేగించినప్పుడు కూడా బేతాలు అవి ఉంటాయి చాలా బాగుంటుంది ఊరేగింపు చాలా బాగా చేస్తారు నేను చూశాను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బట్ ఈసారి ఏంటంటే సిచ్యువేషన్ బయట బాగాలేదు కాబట్టి అంతగా ఊరేగింపు లాంటిది కూడా పెట్టుకోలేదు అలాగే పూజ అయిన తర్వాత ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నారు కదా ఆడమ్మ పెద్దమ్మ అండి మామ వాళ్ళ అక్క చెల్లెలు ఆరుగురు కదా వాళ్ళల్లో పెద్ద ఆవిడ మా సుశీల పెద్దమ్మ కొబ్బరికాయ కొడుతుంది అలాగే నెక్స్ట్ నేను కొడుతున్నాను అలా మిగిలిన వాళ్ళందరూ కూడా నవధాన్యాలు పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు ద్వారాన్ని మూవ్ చేశారు ఒక ద్వారం మెయిన్ ద్వారం లోపల గర్భగుడి దగ్గర ఉన్నది పెట్టేశారు కదా ఇప్పుడు రెండోది పెడుతున్నారండి ఇది వచ్చేసి రెండో ద్వారం అసలు చూశారు కదా ఎలా మోచేస్తున్నారో
మామూలుగా చేతితో పట్టుకోవడం కానీ అలా మూవ్ చేయడం చాలా కష్టం. సో అందుకని తెలివిగా కింద కర్రలు పెట్టి దానిపైన నడిపిస్తున్నారు. సో అలా అయితే కొంచెం ఈజీగా వెళ్తుంది కదా. అలాగే చేతితో పట్టుకోవడానికి కూడా కష్టం, ఎందుకంటే కింద వేలు పెడితే ఎక్కడ నలిగిపోతాయని చాలా భయపడుతున్నారు. సో అందుకని చెప్పి ఇలా టవల్ సహాయంతో మూవ్ చేస్తున్నారు. మొత్తానికి ఎలా అయితేనే ద్వారం దగ్గర దాకా తీసుకొచ్చారండి. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత ద్వారానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత అప్పుడు గడియ టైం అనేది ఉంటుంది కదా, ఏ టైంకి ద్వారాన్ని పెట్టాలి అని, ఆ టైంలో అప్పుడు పెడతారనమాట. అక్కడ చిన్న హోల్ కనిపిస్తుంది కదా మీకు, మధ్యలో ప్లాస్టింగ్ చేసి ఇటుకరాలు పెట్టి మధ్యలో చిన్న హోల్ ఉంది కదా, అక్కడ పెడతారు. ఫస్ట్ ద్వారానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత పువ్వులు అవి పెట్టి పూజ చేసిన తర్వాత అప్పుడు ఆ ప్లేస్కి మూవ్ చేస్తారు. అలాగే అన్నీ చేసిన తర్వాత ముందు దండం పెట్టుకొని వెళ్తున్నారు ఒక్కొక్కళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అది పైకి లేపడానికి ఇలానే టవల్స్ అవి పట్టుకొని ఒక ఇటుక రాయి పెట్టి దాని పైకి మూవ్ చేశారండి. సేమ్ ఎప్పట్లానే ఆ హోల్లో నవధాన్యాలు అవన్నీ వేసేశారు. ఇది పెట్టేదైతే చెప్పాను కదా మా అన్నయ్య పెద్ద అన్నయ్య వాళ్ళు, ఇందాక పెద్దమ్మని చూపించాను కదా, ఆ పెద్దమ్మ వాళ్ళు పెడుతున్నారు. అలాగే మా పెద్దన్నయ్య వచ్చేసి ఈ గుడికి ప్రెసిడెంట్ అండి. మెయిన్ పాత గుడి ఉన్నప్పటి నుంచి కూడా ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే ఇప్పుడు కొత్త గుడి కడుతున్నారు కాబట్టి మ్యాక్సిమం అన్నీ కూడా ఆయనే చూసుకుంటారు. అలాగే అది చాలా బరువు ఉంటుంది కదా, గ్రానైట్ అంట, అస్సలు మూవ్ చేయలేకపోయారు. ఇంకా అలా సెట్ చేశాక కింద ఉన్న ఇటుకరాలు తీసేస్తే అప్పుడు సెట్ అయిందనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దక్షిణ ఇస్తున్నారు కదా, వాళ్ళు ఎవరంటే ద్వారం పెట్టారు కదా ఆ శిల్పి చెక్కిన వాళ్ళంటండి. అది మొత్తం ఏకరాయి అంట. ఆ ఏకరాయి నుంచి అలా అష్టలక్ష్మిని చెక్కిన వాళ్ళు, ద్వారాన్ని చెక్కిన వాళ్ళు. ఫస్ట్ ఇచ్చింది అయితే రెండో ద్వారం పెట్టారు కదా మా పెద్దనే వాళ్ళు, సో వాళ్ళకి ఇచ్చారు. అలాగే పందులకి కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇస్తుంది అయితే మెయిన్ సింహద్వారం ఉంది కదా లోపల గర్భగుడి దగ్గర, ఆయన అనమాట. ఆ ద్వారం చెక్కిన శిల్పి ఈయన, సో వాళ్ళకి దక్షిణ ఇస్తున్నారు. తర్వాత వచ్చేసి ఈయన మా పెద్దన్నయ్య అండి, చూసారు కదా అరచేతిలో కర్పూరం వెలిగించుకొని మరీ హారతి ఇస్తున్నారు ద్వారానికి. నాకు చాలా భయం వేసింది, చేయి ఎక్కడ కాల్చదో అని. నిజంగా అమ్మవారి మీద భక్తి ఉంటే ఏదైనా చేయొచ్చు. సో అన్నయ్య చాలా ధైర్యంగా అరచేతిలోనే వెలిగించుకొని హారతి ఇచ్చారు. మా పెద్దదినికి చాలా ధైర్యము, అగ్గిపెట్టెతో భలే వెలిగించింది కర్పూరం. నాకైతే చూస్తున్నాను కానీ చాలా భయం వేసింది. ఇంకా రెండు ద్వారాలు పెట్టేశారండి, పూజలు కూడా అయిపోయినాయి కదా. ఇంకా హారతి ఇచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చి హారతి తీసుకొని దండం పెట్టుకుంటున్నారు. ఈ ద్వారాల దగ్గర చాలామంది కొబ్బరికాయలు కొట్టారండి, కానీ ఒక్కళ్ళకి మాత్రం కొబ్బరికాయ మొత్తం చాలా పెద్ద పువ్వు వచ్చింది. వాళ్ళెవరో కాదు, ఇప్పుడు వైట్ షర్ట్లో వచ్చి దండం పెట్టుకుంటున్నాడు కదా ప్రసాద్ రెడ్డి. తను మా పెద్దన్నయ్య వాళ్ళ పెద్ద కొడుకు అనమాట. మా అల్లుడికి చాలా పెద్ద పువ్వు వచ్చింది. తను కోరిన కోరిక ఏదైనా సరే నెరవేరాలని అమ్మవారు దీవించినట్టుంది, నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మిగతా వాళ్ళందరూ అన్నయ్యలు వదినలు అందరూ వచ్చి దండం పెట్టుకుంటున్నారు. ఇంకా మెయిన్ పూజ వచ్చేసి ధ్వజస్తంభం లేపినప్పుడు, అలాగే విగ్రహ ప్రతిష్టాపన జరిగినప్పుడు ఉంటుంది కదా. సో అప్పుడు మెయిన్ పూజ ఉంటుందండి, అప్పుడు చాలామంది ఊరు మొత్తం వస్తారు జనాలు. అప్పుడు కూడా నేను వీడియో మీకు పోస్ట్ చేస్తాను. అది బహుశా మాఘమాసంలో అవ్వచ్చు గుడి అంటున్నారు. గుడి మొత్తం కూడా మాఘమాసానికి కంప్లీట్ అవ్వచ్చు అంటున్నారు. అండ్ ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు లక్ష్మీదేవి కనిపిస్తుంది, అష్టలక్ష్మి. ఈ అష్టలక్ష్మి ద్వారాలు వచ్చేసి మెయిన్ ద్వారం దగ్గర అంటండి, గర్భగుడి దగ్గర సింహద్వారం ఒకటి పెట్టారు కదా ఫస్ట్, అక్కడికంట. అటు లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి పెట్టారంట. ఇవి మాత్రం పెట్టాలంటే కంపల్సరీ క్రేన్ రావాలంట, అసలు మన వల్ల కాదు, మామూలుగా మనుషుల వల్ల అయితే కాదంట. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా ఫస్ట్ పెట్టిన ద్వారం ఇది, దీని లోపల అమ్మవారు ఉంటారు. ఇది గర్భగుడి అన్నమాట. ఈ గర్భగుడికి గ్రిల్స్ మాత్రమే ఉంటాయంటండి, డోర్స్ పెట్టారంట. అలాగే బయట ఇంకొక ద్వారం ఉంది కదా, ఇక్కడ డోర్స్ ఉంటాయంట అమ్మవారికి. ఇక్కడ టేక్తో ద్వారం అలాగే డోర్స్ వస్తాయంట. అలాగే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇది సింహద్వారం దగ్గర పైన వస్తుంది మనకి. చాలా గుళ్ళో ఇలాగా లక్ష్మీదేవి ద్వారం మీద పెట్టి అటు ఇటు ఏనుగులను పెడతారు కదా, ఇదైతే చాలా బాగుందండి చూడడానికి. ఇది మాత్రం మనకి పైన వస్తుంది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మా పిల్లలు ఆడుతున్నారు, ఇంకా అమ్మవారికి ఒకటే దండం పెట్టేసుకుంటున్నారు నలుగురు కూడా. అలాగే మీ అందరికీ కూడా ఒక చిన్న విషయం చెప్దామనుకుంటున్నానండి, వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా
సరే ఈ అమ్మవారి గుడికి డొనేషన్ ఇవ్వాలి అనుకుంటే చిన్న అమౌంట్ అయినా పెద్దదైనా ఏదైనా పర్వాలేదు మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్ పెట్టండి నేను డీటెయిల్స్ అనేవి ఇస్తాను ఓకేనా చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్